ఆ బలిష్ఠుడైన దూత యోహానుకు చాలా స్పష్టంగా చెప్తుంది, నీవు ఈ యొక్క గ్రంథాన్ని తినాలి, అయితే దీన్ని నీవు తిన్నప్పుడు నీ నోటికి తేనవలే తీయగా ఉంటుంది, తినటువంటి తరువాత నీ కడుపుకు అది చేదుగా ఉంటుంది. ఇప్పుడు ఆ వాక్యాన్ని ప్రతి విశ్వాసి తినాలి, తింటే అది నోటికి చాలా మధురముగా ఉంటుంది, తీయగా ఉంటుంది, తేనవలేనుంటుంది. అయితే ఎందుకు ఇంత తీయగా ఉన్నటువంటి వాక్యాన్ని విశ్వాసి తినలేకపోతున్నాడంటే, తినటువంటి తరువాత చేదు అనిపిస్తుంది. చేదు మన కడుపులోనికి వెళ్ళడం మనకు చాలా ఆరోగ్యం. కాకరకాయ ఎలా ఉంటుంది? చాలా చేదుగా ఉంటుంది, అయితే దాన్ని బలవంతంగా తినిపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లలకు. మెంతులు, వేపాకు ఇవన్నీ కూడా చాలా చేదుగా ఉంటాయి, కానీ ఇవి మన కడుపులోనికి వెళ్ళగలిగితే మన కడుపులో ఉన్నటువంటి క్రిములను చంపడానికి వాటికి శక్తి ఉన్నది. అనేకమైనటువంటి అనారోగ్యములకు ఇవి పరిష్కారాన్ని చూపిస్తాయి. దేవుని వాక్యము కూడా చేదుగా మారి నీలో ఉన్నటువంటి పాపం అన్నటువంటి క్రిములను చంపివేస్తుంది. నీలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అనారోగ్యములు బాగుపడాలంటే దేవుని వాక్యము నీ నోట నుండి నీ యొక్క కడుపులోనికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళినప్పుడు ఆ వాక్యము క్రియ చేస్తూ ఉన్నప్పుడు అది చేదైనటువంటి అనుభవం మన యొక్క శరీరానికి. ఎందుకంటే మన యొక్క శరీరము పాపముతో, ఈ లోక సంబంధమైనటువంటి ఇచ్ఛలతో నింపబడి ఉన్నది. ఆ శరీర క్రియలను దేవుని వాక్యము నాశనం చేస్తూ ఉన్నప్పుడు, చంపుతూ ఉన్నప్పుడు, వాటిని మనలో నుండి పారద్రోలుతూ ఉన్నప్పుడు అది ఒక చేదైనటువంటి అనుభవం. అందుకే విశ్వాసులు చాలామంది వారి జీవితాలను సరిదిద్దుకోవడానికి ఇష్టపడరు. అంటే కేవలం వింటూ ఉన్నారు, ఆ వాక్యము నీ నోటిలో నుండి వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని నీవు చదవాలి, దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించాలి, అందులో ఉన్నటువంటి రుచిని నీవు అనుభవించాలి. అందుకే దావీదు భక్తుడు దేవుని యొక్క వాక్యాన్ని రుచి చూచినప్పుడు ఆయన తన అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 119వ కీర్తన 103వ వచనములో నీ వాక్యములు నా జీహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నాయని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. అసలు ఈ వాక్యాన్ని ఎప్పుడైనా నీవు రుచి చూచావా, తిన్నావా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎప్పుడైనా రుచి చూచావా? ఈ దినమందు ప్రకటన గ్రంథము 10వ అధ్యాయమును ధ్యానించనయ్యున్నాం. ఈ యొక్క 10వ అధ్యాయమునకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, 9వ అధ్యాయములో 6వ బూర ఊదబడినప్పుడు ఏమి జరిగిందో రాయబడితే, 11వ అధ్యాయములో 7వ బూర ఊదబడినప్పుడు ఏమి జరిగిందో వ్రాయబడింది. ఈ యొక్క 2 బూరలకు మధ్యలో ఈ యొక్క 10వ అధ్యాయము ఉన్నది. సరే, మొదటి 2 వచనములను మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1-2 వచనములు. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని, ఆయన మేఘం ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలన ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడిపాదం సముద్రం మీదను, ఎడమ పాదం భూమి మీదను మోపి. ఇక్కడ యోహాను మరొక బలిష్ఠుడైన దూతను చూస్తూ ఉన్నానని రాస్తూ ఉన్నాడు. మొదటి బలిష్ఠుడైన దూతను ఆయన ఎక్కడ ఎప్పుడు చూచాడు అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో సింహాసనమునందు ఆసీనుడై ఉన్నవాని కుడి చేతిలో లోపటను వెలుపలను రాత కలిగి 7 ముద్రలతో గట్టిగా ముద్రించబడి ఉన్నటువంటి ఒక పుస్తకమును యోహాను చూచాడు. ఆయన ఆ దృశ్యాన్ని చూస్తున్నటువంటి సందర్భములో ఆ యొక్క ముద్రలను విప్పి ఆ యొక్క పుస్తకమును ఎవడు తెరవగలడని ఒక గొప్ప శబ్దముతో
బలిష్ఠుడైనటువంటి ఒక దూత ప్రచురము చేయడము కూడా యోహాను చూశాడు. సో ఇప్పుడు ఇక్కడ 10వ అధ్యాయంలో ఆయన మరొక బలిష్ఠుడైన దూతను చూస్తూ ఉన్నాడు. గమనించండి, ఈ యొక్క దూతకు 5 ప్రత్యేకతలు ఉన్నట్లుగా ఇక్కడ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. మొదటగా ఆ యొక్క దూత మేఘమును ఆయన ధరించుకొని ఉన్నాడు. రెండవదిగా ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉన్నది. మూడవదిగా ఆయన ముఖము సూర్య బింబము వలెనున్నది. నాలుగవదిగా ఆయన పాదములు అగ్ని స్తంభములుగా ఉన్నాయి. ఐదవదిగా ఆయన చేతిలో చిన్న పుస్తకము ఉన్నది. కొంతమంది ఈ యొక్క బలిష్ఠుడైన దూత యేసు ప్రభు అని భావించేటువంటి వారు ఉన్నారు. యోహాను యేసు ప్రభువుని చూచినప్పుడు, సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాణిని చూచినప్పుడు కూడా ఆయన ఇలాంటి పోలికలనే చెప్పడం మనము గమనించగలుగుతాం. అయితే ఒక్కసారి ఈ యొక్క బలిష్ఠుడైనటువంటి దూతకు, యేసు ప్రభువుకు, సింహాసనమునందు ఆసీనుడై ఉన్నటువంటి వానికి ఉన్నటువంటి సిమిలారిటీస్ ఏమిటి అని మనము చూసినట్లయితే, ఈ యొక్క బలిష్ఠుడైనటువంటి దూత మేఘమును ధరించుకొని ఉన్నాడు. యేసు ప్రభువుల వారు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడని అక్కడ యోహాను చూస్తూ ఉన్నాడు. రెండవదిగా ఈ యొక్క బలిష్ఠుడైనటువంటి దూత శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉన్నది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాణిని, ఆ యొక్క సింహాసనమును, ఆ సింహాసనము చుట్టూ ఉన్నటువంటి దృశ్యాలను యోహాను చూచి రాస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమంటూ ఉన్నాడంటే, మరకతము వలె మెరయునట్టి ఇంద్రధనస్సు ఆ యొక్క సింహాసనమును ఆవరించి ఉన్నట్లుగా యోహాను తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా ఈ యొక్క బలిష్ఠుడైనటువంటి దూత యొక్క ముఖము సూర్య బింబము వలెనున్నది. యోహాను యేసు ప్రభువుని 1వ అధ్యాయంలో చూచినప్పుడు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనములో యేసు ప్రభు యొక్క ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్నటువంటి సూర్యుని వలె ఉన్నట్లుగా అక్కడ యోహాను తెలియజేస్తూ ఉన్నాడు. నాలుగవదిగా ఈ యొక్క బలిష్ఠుడైనటువంటి దూత యొక్క పాదములు అగ్ని స్తంభములుగా ఉంటే, కొలిమిలో విటము వేయబడినటువంటి అపరంజి వలె మెరయు నట్టి పాదముల వలె యేసు ప్రభువు పాదములు యోహానుకు కనిపించాయి. ఇక్కడ 5వదిగా ఆ బలిష్ఠుడైనటువంటి దూత యొక్క చేతిలో చిన్న పుస్తకం ఉన్నది. అయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనములో సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేతిలో 7 ముద్రలతో గట్టిగా ముద్ర వేయబడినటువంటి ఒక పుస్తకం ఉన్నది. వీరిద్దరు కూడా చాలా సారూప్యతను కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ బలిష్ఠుడైనటువంటి వేరొక దూతని యోహాను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సరే, ఈ యొక్క దూత ఎందుకు ఇక్కడ ప్రత్యక్షమైనది, ముఖ్య ఉద్దేశము ఏమిటి అని మనము చూసినట్లయితే, చూడండి 2వ వచనము 2వ భాగము నుండి 4వ వచనం వరకు చదువుదాం. ఆయన తన కుడిపాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయవచ్చుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. సో ఈ యొక్క బలిష్ఠుడైనటువంటి దూత యోహానుకు ఎక్కడ కనిపిస్తూ ఉన్నాడంటే, పరలోకములో కాదు. గమనించండి, మొదటి బలిష్ఠుడైనటువంటి దూత యోహానుకు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో పరలోకంలో కనిపించాడు. ఇక్కడ ఈ యొక్క
రెండవదిగా ఆయనకు కనిపిస్తున్నటువంటి బలిష్ఠుడైనటువంటి దూత తన యొక్క కుడి పాదమును సముద్రము మీదను తన యొక్క ఎడమ పాదమును భూమి మీదను నిలిపి ఉన్నప్పుడు యోహాను చూస్తూ ఉన్నాడు. ఈయన సింహము గర్జించునట్లుగా గర్జించినప్పుడు 7 ఉరుములు పలికాయని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు యోహానుకు దర్శనాన్ని ఇచ్చినప్పుడు, నీవు చూచిన వాటిని విన్న వాటిని నీవు ఈ గ్రంథములో రాసి దేవుని యొక్క దాసులకు తెలియచేయాలని దేవుడు స్పెసిఫిక్గా యోహానుకు ఆయన ఆజ్ఞాపించాడు. అయితే ఇక్కడ ఈ యొక్క 7 ఉరుములు పలికినప్పుడు ఆ ఉరుములు పలికినటువంటి సంగతులకు ముద్ర వేయాలి, నీవు వాటిని రాయొద్దని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అంత్య దినములను గురించి దానియేలుకు కూడా దర్శనం వచ్చింది. ఏ విధంగా అయితే క్రొత్త నిబంధనలో యోహానుకు దేవుడు అంత్యకాలములలో జరిగేటువంటి సంఘటనల గురించి దర్శనమిచ్చాడో, అదే విధముగా పాత నిబంధనలో కూడా దేవుడు దానియేలుకు అంత్యకాలములలో జరిగేటువంటి సంగతులను గురించి దర్శనమిచ్చాడు. అప్పుడు కూడా దేవుడు కొన్ని సంగతులను మరుగు చేయమని చెప్తున్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలు. చూడండి, దేవుడు కొన్ని సంగతులను దానియేలుకు తెలియజేశాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఈ స్పెసిఫిక్ విషయాలను మాత్రము నీవు ముద్ర వేయాలి, వీటిని మాత్రం నీవు మరుగు చేయాలి. ఎందుకంటే కొన్ని విషయాలను దేవుడు మనకు తెలియచేయడానికి ఇష్టపడడము లేదు. యేసు ప్రభువులు వారు తన రాకడను గురించి కూడా మాట్లాడుతూ ఏమన్నారు, ఆ దినమును గూర్చి అయినను ఆ గడియను గూర్చి అయినను పరలోకమందున్న తండ్రియే కానీ భూమి మీద ఉన్నటువంటి మనుషులకైనను దేవదూతలకైనను మనుష్య కుమారునికైనను తెలియదని చెప్తూ ఉన్నారు. కొన్ని విషయాలు దేవుడు మనకు మరుగు చేశాడు. 7 ముద్రలు విప్పబడినప్పుడు ఏం జరుగుతుందో, దేవుడు ఒక ముద్ర తర్వాత ఒక ముద్ర తర్వాత ఏం జరుగుతుందో చాలా క్లియర్గా ఆయన ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము నుండి రాయిస్తూ వచ్చాడు. 7 బూరలు ఊదబడినప్పుడు ఏం జరుగుతుందో దేవుడు చాలా క్లియర్గా ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం నుండి రాయిస్తూ వచ్చాడు. దేవుని ఉగ్రతతో నిండి ఉన్నటువంటి 7 పాత్రలు భూమి మీద కుమరించబడినప్పుడు ఏం జరుగుతుందో దేవుడు చాలా క్లియర్గా ఆయన వాక్యంలో రాయిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ 7 ఉరుములు పలికినప్పుడు ఏమి సంభవిస్తుందో దాన్ని దేవుడు మరుగు చేయమని చెబుతూ ఉన్నాడు. కొంతమంది విశ్వాసులకు ఎలాంటి ఆశ ఉంటుందంటే దేవుడు మరుగు చేసినటువంటి వాటిని తెలుసుకోవాలని. కొన్ని పుస్తకాలు కొంతమంది రాశారు, ఆ 7 ఉరుములు ఏమి పలికాయి, దాన్ని చదవడానికి విశ్వాసులు ఆసక్తిని చూపుతారు. దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది, దానియేలు గ్రంథంలో దేవుడిచ్చినటువంటి టైం లైన్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేసి యేసు ప్రభువుల వారు ఫలానా తేదీ ఫలానా నెల ఫలానా సంవత్సరమున వస్తారంటే విశ్వాసులు ఆ విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతూ ఉంటారు. అయితే అవి దేవుడు మరుగుపరిచినటువంటివి. ఎవరు రాసినా, ఎవరు చెప్పినా, ఎవరు దాని మీద బోధించినా వారి యొక్క సొంత అభిప్రాయమును మాత్రమే చెప్పగలరు, కానీ దేవుడు మరుగు చేసినటువంటివి, వాంటెడ్గా దేవుడు వాటిని ముద్ర వేసినటువంటి వాటిని ఎవరు కూడా తెలపలేరు. దేవుడు వాటిని మరుగు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సరే, మనం 5, 6, 7 వచనములను చదివినట్లయితే ఇక్కడ ఈ యొక్క దూత ఇస్తున్నటువంటి ముఖ్యమైన వర్తమానం మనకు కనిపిస్తుంది. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చేయి ఆకాశం తట్టి ఎత్తి పరలోకమును అందులో ఉన్నవాటిని భూమిని అందులో ఉన్నవాటిని సముద్రమును అందులో ఉన్నవాటిని సృష్టించి
యుగ యుగంలో జీవించుచున్న వానితోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువర్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. చూడండి, ఇక్కడ ఈ యొక్క దూత ఇస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వర్తమానము మనకు కనిపిస్తోంది. ఈ యొక్క దూత ఆకాశము వైపు పరలోకము తట్టు ఆయన చెయ్యి ఎత్తి ఆకాశమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృజించి యుగయుగములు జీవించుచున్నటువంటి వాని పేరున బట్టి ఆయన ఒట్టు పెట్టుకుంటూ ఆయన అంటున్నటువంటి మాటలు ఏంటంటే, ఇక ఆలస్యము ఉండదు, యేసు ప్రభువుల వారు తిరిగి వస్తారు అన్నటువంటి విషయాన్ని గురించి ఎప్పటి నుంచి విశ్వాసులు లేకపోతే సంఘము కనిపెడుతూ ఉందంటే, మొదటి శతాబ్దము నుండే సంఘము యేసు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి కనిపెడుతూ ఉన్నది. అందుకే అపొస్తలైన పౌలు సహితమైన పత్రికలను రాసినప్పుడు యేసు ప్రభు త్వరగా వచ్చుచున్నాడని చెప్పాడు. యోహాను కూడా ఆయన ఈ యొక్క ప్రకటన గ్రంథమును దర్శనములో చూచి ఆయన చివరిలో అంటూ ఉన్నాడు, అవును ఆయన త్వరగా వచ్చుచున్నాడు. యేసు ప్రభువు యొక్క రాకడను గురించి సంఘము ఎదురు చూస్తూ దాదాపు 2000 సంవత్సరములకు పైగా గతించిపోయింది. మనలో కొంతమంది ఎందుకు దేవుడు తన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడన్నటువంటి ఆలోచనను కలిగి ఉంటారు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, కొందరు ఆలస్యమని ఎంచుకొనునట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఆయన ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతమును గలవాడై ఉన్నాడు. ఆయన మనందరి ఎడల దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు. మనం చేస్తున్నటువంటి తప్పులను బట్టి దేవుడు శిక్షించాలంటే ఈ క్షణములోనే మనందరము కూడా చనిపోవాలి. అయితే ఆయన మన ఎడల దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనలో ఏ ఒక్కరూ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు. అందరూ మారు మనసు పొందాలి. అందుకే దేవుడు చివరిలో ఆ యొక్క 7 సంఘాలకు ఆయన ఇస్తున్నటువంటి వర్తమానములో 5 సంఘాలకు మీరు మారు మనసు పొందాలి అని దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా సమయం మించిపోయినటువంటిది లేదు. ఇదిగో మీరు మారు మనసు పొందడానికి నేను మీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాను. అందరూ మారు మనసు పొందాలని ఆయన మన ఎడల దీర్ఘశాంతము కలిగినటువంటి దేవునిగా ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతుడుగా ఉండగానే ఆయన ఉగ్రత, ఆయన కోపము, ఆయన రోషము ఈ యొక్క భూమి మీద కుమ్మరించబడటానికి ముందే మన జీవితాలను మనం సరిదిద్దుకుందామా? లేకపోతే ఆయన అవకాశం వెంబడి అవకాశం ఇస్తూ ఉన్నాడు, నేను ఎన్ని తప్పులు చేసినా దేవునికి ఎంత వ్యతిరేకమైన జీవితాన్ని జీవించినా పర్లేదు, నా జీవితంలో నేను ముందుకే వెళ్తున్నానని నిన్ను నీవు మోసం చేసుకుంటూ ఉంటే ఆయన అకస్మాత్తుగా వస్తాడు. ఏ దినమున వస్తాడో, ఏ గడియ వస్తాడో నీకు తెలియదు. ఆయన దొంగవలే వస్తాడు. ఆయన నీవు అనుకొనని గడియలో వస్తాడని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇక ఆలస్యము ఉండదు. కనుక మన జీవితాలు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రభువు మన ఎడల దీర్ఘశాంతుడుగా ఉండగానే ఎక్కడ ఇంకా మన మనస్సు మారాలి, ఎక్కడ మన ఆలోచనలు మారాలి, ఎక్కడ మన సాంప్రదాయాలు మారాలి, ఎక్కడ మన యొక్క మాటలు మారాలి, ఎక్కడ మన చూపులు మారాలి, ఎక్కడ మన నిర్ణయాలు మారాలి. మార్చుకొనకపోతే ప్రమాదము తప్పదు. దేవుడు అంటున్నాడు ఇక ఆలస్యము ఉండదు. దాని తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే 7వ వచనంలో దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ఎప్పుడైతే 7వ దూత బూరను ఊదుతుందో అప్పుడు దేవుడు తన దాసులకు, తన ప్రవక్తలకు సువార్తను గురించినటువంటి మర్మమును ఏదైతే దేవుడు
తెలియజేశాడో అది సమాప్తమవుతుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. నేను ఇదివరకే చెప్పినట్లుగా సంఘము ఎత్తబడుట అన్నటువంటిది ఎప్పుడు జరుగుతుంది అన్నటువంటి దానికి అనేక మంది అనేక అభిప్రాయములను కలిగి ఉన్నారు. కొంతమంది ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోనే సంఘము ఎత్తబడుతుందని నమ్మేటువంటి వారు ఉన్నారు. కొంతమంది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 6వ ముద్ర విప్పబడినటువంటి తరువాత, అనగా సూర్యుడు చీకటి అయినప్పుడు, చంద్రుడు నలుపైనప్పుడు, ఆకాశము నుండి నక్షత్రములు భూమి మీద రాలినప్పుడు సంఘము ఎత్తబడుతుందని నమ్మేటువంటి వారు ఉన్నారు. అయితే యేసు ప్రభువులు వారు తప్పకుండా వస్తారు, తప్పకుండా మనందరము కూడా ఆయనతో ఉండటానికి ఎత్తబడుతాం. అది ఎప్పుడు ఎగ్జాక్ట్గా జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఎందుకు యేసు ప్రభువులు వారు దాన్ని స్పష్టముగా తెలియజేయలేదంటే, మనము ఆయన కొరకు ఎదురు చూచుటకు. ఒకవేళ ఎప్పుడు వస్తాడో కరెక్ట్గా తెలిస్తే ఇక మనము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండం. కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలో ఏ ఇన్సిడెంట్ జరిగినటువంటి తర్వాత ప్రభు వస్తాడు అని ఎగ్జాక్ట్గా ఎవరూ చెప్పలేరు. ఎవరి అభిప్రాయం వారికి దాన్ని సమర్థించుకోగలిగినటువంటి వాక్య భాగములు ఎవరికి వారికి ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ యొక్క 7వ బూర ఊదబడినప్పుడు సువార్త ప్రకారము దేవుని యొక్క మర్మము సమాప్తమవుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన ఆ సంఘానికి ఒక మర్మాన్ని తెలియజేస్తున్నాడు. 1వ పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్ప పాటున కడబూర మ్రోగగానే మనందరము మార్పు పొందుదము. ఇక్కడ పౌలు ఈ యొక్క సంఘానికి ఒక మర్మాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ మర్మము అంటే, ఆ యొక్క కడబూర మ్రోగగానే మనందరము కూడా ఒక నిమిషములో రెప్ప పాటున మనము మార్పు చెందుతామని ఆయన తెలియజేస్తున్నాడు. బహుశా 7 బూరలు కాబట్టి కడబూర, ఆ కడబూర మ్రోగినప్పుడు సంఘం ఎత్తబడుతుందా అంటే, ఈ వాక్య ప్రకారం మనం చూసినట్లయితే అవును, ఆ యొక్క 7వ బూర ఊదబడినప్పుడు సంఘము ఎత్తబడేటువంటి అవకాశం ఉన్నది. లేదు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహాను పరలోకము తెరవబడి ఉండుట చూచాడు, అప్పుడు సంఘము ఎత్తబడుతుందా? ఎవరిది కరెక్టు ఎవరిది రాంగు అని మనం డిబేట్ చేయడం కాదు, కానీ ఖచ్చితంగా సంఘము ఎత్తబడుతుంది, క్రీస్తు తిరిగి వస్తాడు. మనము సిద్ధపడాలి. మన కన్నును ఆర్పి తెరిచే అంత త్వరగా మనము మార్పు చెందుతాం. అంటే కడబూర మ్రోగినప్పుడు ఇక మన జీవితాలను సరిదిద్దుకునేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు రైల్వే స్టేషన్లో మనం ఉన్నాం అనుకోండి, ప్లాట్ఫామ్ పైన ఉంటే ట్రైన్ ప్లాట్ఫామ్కు రావడానికి ముందుగా సౌండ్ వస్తుంది, కాబట్టి దూరంగా ఉన్నటువంటి వారు కూడా పరుగులు తీస్తూ వచ్చి ఆ రైలును అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ యేసు ప్రభు యొక్క రాకడ అన్నటువంటిది కనురెప్పపాటులో జరిగిపోయేటువంటిది. అంటే ఇంక నీకు అవకాశం లే, ఉన్నపాటున నీవు సిద్ధంగా ఉంటే ఎత్తబడతావు, లేకపోతే లేదు. కాబట్టి నీ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి రేపు, ఎల్లుండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, పెళ్ళి, పిల్లలు, ఉద్యోగం, అది ఇది అని నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన ఏ ఘడియలో వస్తాడో తెలియదు, ఏ దినమున వస్తాడో తెలియదు. తిరిగి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 8వ వచనము నుండి 11వ వచనం వరకు మనం చదువుదాం. అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనుమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును కానీ నీ నోటికి
తేనె వల మధురంగా ఉండునని నాతో చెప్పెను. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనె వల మధురంగా ఉండెను, కానీ నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయెను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చి జనములను గూర్చి ఆయా భాషలు మాట్లాడువారిని గూర్చి అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. ఉరుములు పలికినటువంటి విషయములను నీవు రాయొద్దు, వాటికి ముద్ర వేయమని ఏ స్వరమైతే యోహానుతో చెప్పిందో ఆ స్వరమే యోహానుతో ఏం చెప్తూ ఉందంటే, నీవు ఏ దూత అయితే తన యొక్క కుడికాలును సముద్రము మీద తన యొక్క ఎడమకాలిని భూమి మీద పెట్టి కుడి చేతిలో పుస్తకమును కలిగి ఉన్నాడో ఆ దూత దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పుస్తకాన్ని తీసుకోమని చెప్పింది. ఇప్పుడు యోహాను ఆ దూత దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ పుస్తకమును ఇమ్మంటే ఇప్పుడు ఆ దూత ఏం చెప్తుందంటే, నీవు ఈ పుస్తకాన్ని తినాలి. ఎప్పుడైతే యోహాను ఆ పుస్తకాన్ని తిన్నాడో దాని తర్వాత అక్కడ యోహానును గురించి ప్రవచనము చెప్పబడి ఉన్నది ఏమిటంటే, నీవు మరలా ప్రవచిస్తావు. మూడు విషయాలు. ఒకటి, నీవు ఆ పుస్తకాన్ని తీసుకోవాలి. రెండవదిగా, ఆ పుస్తకాన్ని నీవు తినివేయాలి. మూడవదిగా, నీవు మరలా ప్రవచించాలి. గమనించండి, ఈ యొక్క విషయాన్ని మనము క్రొత్త నిబంధనలోనే కాదు, యెహెజ్కేలు కూడా దేవుడు అంత్యకాలములను గురించి దర్శనమిచ్చాడు. అక్కడ యెహెజ్కేలుతో కూడా దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, ఒకసారి ఆ మాటలు కూడా మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 3:3 ఒకసారి చదవండి. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురంగా నుండెను. పాత నిబంధనలో కూడా దేవుడు హెచ్కేలకు ఒక గ్రంథాన్ని ఇస్తూ ఉన్నాడు, ఒక పుస్తకాన్ని ఇస్తూ ఉన్నాడు. హెచ్కేలు, ఈ యొక్క పుస్తకాన్ని నీవు తీసుకోవాలి, తీసుకొని ఏం చేయాలి, నీవు ఈ పుస్తకాన్ని తినాలి. తిని ఏం చేయాలి అంటే, ఈ యొక్క పుస్తకములో ఉన్నటువంటి మాటలను నీవు తిరిగి ప్రచురము చేయాలి, నీవు ప్రకటన చేయాలి. యోహానుకు దేవుడు ఏ విషయాలనైతే తెలియజేస్తున్నాడో పాత నిబంధనలో కూడా దేవుడు యెహెజ్కేలుకు అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనందరము కూడా దేవుడు ఇస్తున్నటువంటి పుస్తకాన్ని తీసుకోవాలి. దేవుడు మనకిస్తున్నటువంటి ఆ యొక్క పుస్తకము, ఆ యొక్క గ్రంథము ఏమిటంటే, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని మనం తీసుకోవడమే కాదు, ఈ యొక్క వాక్యాన్ని మనము తినివేయాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది క్రైస్తవులు ప్రపంచంలో దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చేతితో రాసినటువంటి ఒక బైబిల్ కొన్ని మిలియన్ డాలర్స్కు అమ్ముడుపోయింది. ప్రతి ఒక్క విశ్వాసి చేతిలో బైబిల్ ఉంది, వాక్యాన్ని తీసుకుంటూ ఉన్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు, అంటే వాక్యాన్ని వారు స్వీకరిస్తూ ఉన్నారు. అయితే రెండవ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఆ దేవదూత యోహానుతో అంటూ ఉంది, నీవు దీన్ని తినివేయాలి. తినివేయాలి అని చెబుతూ అక్కడ ఆ యొక్క దేవదూత యోహానుతో ఏం చెప్తుందంటే, నీవు దీన్ని తిన్నప్పుడు ఇది నీ నోటికి తీయగా ఉంటుంది. ఎంత తీయగా ఉంటుందంటే, తేనవలే తీయగా ఉంటుంది. అయితే నీ యొక్క కడుపునకు అది చేదుగా ఉంటుంది. ఎంతమంది విశ్వాసులు ఈరోజు దేవుని వాక్యం మీ కడుపుకు చేదుగా ఉంటుంది అంటే తినడానికి ఇష్టపడతారు చెప్పండి. యోహానుకు ఆ విషయము చెప్పబడినప్పటికీ ఆయన తీసుకున్నటువంటి ఆ యొక్క గ్రంథాన్ని తిన్నాడు. ఆ దేవదూత, ఆ బలిష్ఠుడైన దూత యోహానుకు చాలా స్పష్టంగా చెప్తుంది, నీవు ఈ యొక్క గ్రంథాన్ని తినాలి. అయితే దీన్ని నీవు తిన్నప్పుడు నీ నోటికి తేనవలే తీయగా ఉంటుంది, తినినటువంటి తరువాత నీ కడుపుకు అది చేదుగా ఉంటుంది. చాలామంది విశ్వాసులు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుంటూ ఉన్నారు, ఎందుకంటే దాంట్లో రిస్క్ లేదు,
దేవుడే దాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత దగ్గరికి ఆ వాక్యాన్ని అందించాడు అని మనము చూచినట్లయితే, యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. 14:14 దేవుడే అయి ఉన్నటువంటి ఆ వాక్యము శరీరధారిగా వచ్చి మన మధ్యలో నివసించింది. కాబట్టి అంత దగ్గరగా దేవుడు తన వాక్యాన్ని మనకు తీసుకొని వచ్చేసాడు. కాబట్టి ఆ వాక్యాన్ని తీసుకోవడం ప్రతి విశ్వాసికి చాలా సులభమైనటువంటిదే. అయితే ఇప్పుడు ఆ వాక్యాన్ని ప్రతి విశ్వాసి తినాలి. తింటే అది నోటికి చాలా మధురముగా ఉంటుంది, తీయగా ఉంటుంది, తేనవలేనుంటుంది. అయితే ఎందుకు ఇంత తీయగా ఉన్నటువంటి వాక్యాన్ని విశ్వాసి తినలేకపోతున్నాడంటే, తినినటువంటి తరువాత చేదు అనిపిస్తుంది. చేదు మన కడుపులోనికి వెళ్ళడం మనకు చాలా ఆరోగ్యం. కాకరకాయ ఎలా ఉంటుంది? చాలా చేదుగా ఉంటుంది. అయితే దాన్ని బలవంతంగా తినిపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లలకు. మెంతులు, వేపాకు ఇవన్నీ కూడా చాలా చేదుగా ఉంటాయి. కానీ ఇవి మన కడుపులోనికి వెళ్ళగలిగితే మన కడుపులో ఉన్నటువంటి క్రిములను చంపడానికి వాటికి శక్తి ఉన్నది. అనేకమైనటువంటి అనారోగ్యములకు ఇవి పరిష్కారాన్ని చూపిస్తాయి. దేవుని వాక్యము కూడా చేదుగా మారి నీలో ఉన్నటువంటి పాపం అన్నటువంటి క్రిములను చంపివేస్తుంది. నీలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అనారోగ్యములు బాగుపడాలంటే దేవుని వాక్యము నీ నోట నుండి నీ యొక్క కడుపులోనికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళినప్పుడు ఆ వాక్యము క్రియ చేస్తూ ఉన్నప్పుడు అది చేదైనటువంటి అనుభవం మన యొక్క శరీరానికి. ఎందుకంటే మన యొక్క శరీరము పాపముతో, ఈ లోక సంబంధమైనటువంటి ఇచ్చలతో నింపబడి ఉన్నది. ఆ శరీర క్రియలను దేవుని వాక్యము నాశనము చేస్తూ ఉన్నప్పుడు, చంపుతూ ఉన్నప్పుడు, వాటిని మనలో నుండి పారద్రోలుతూ ఉన్నప్పుడు అది ఒక చేదైనటువంటి అనుభవం. అందుకే విశ్వాసులు చాలామంది వారి జీవితాలను సరిదిద్దుకోవడానికి ఇష్టపడరు. ఎక్కడో కడుపులో కదా, లోపల కదా, ఎవరికి కనిపించదు కదా. ఆ క్రిములు బయటికి కనిపించవు. బయటికి కనిపించేటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్ని ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మనం ఆయింట్మెంట్స్ కొని, ఆ మాత్రలు వేసుకొని, ఈ మాత్రలు వేసుకొని, అవి ఇవి చేసుకొని మనం చక్కగా దాన్ని బాగు చేసుకోవడానికి ఇష్టపడతాం. కానీ కంటికి కనిపించినటువంటి పాపం అన్నటువంటి క్రిములు నీ హృదయ అంతరంగములో అవి ఎన్నో చొచ్చి ఉన్నాయి. వాటిని బాగు చేసుకోవాలంటే ఈ దేవుని వాక్యము నీ నోట నుండి లోపలికి వెళ్ళాలి. చెవుల్లో నుండి వెళ్తుంది చాలామందికి. అంటే కేవలం వింటూ ఉన్నారు. ఆ వాక్యము నీ నోటిలో నుండి వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని నీవు చదవాలి, దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించాలి, అందులో ఉన్నటువంటి రుచిని నీవు అనుభవించాలి. అందుకే దావీదు భక్తుడు దేవుని యొక్క వాక్యాన్ని రుచి చూచినప్పుడు ఆయన తన అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 119:103 నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నాయని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. అసలు ఈ వాక్యాన్ని ఎప్పుడైనా నీవు రుచి చూచావా, తిన్నావా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎప్పుడైనా రుచి చూచావా? 3వదిగా ఈ వాక్యాన్ని ప్రకటన చేయాలి. ఎందుకు ఆ యొక్క దూత యోహానుకు ఆ గ్రంథాన్ని ఇచ్చిందంటే, ఎందుకు ఆ గ్రంథాన్ని తినమనిందంటే, ఆయన గ్రంథాన్ని తినినటువంటి తరువాత ప్రవచించగలుగుతాడు. దేవుని వాక్యాన్ని మనము ప్రకటన చేసేటువంటి వారిగా ఉండాలి. నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, దేవుని వాక్యాన్ని భుజిస్తూ ఉన్నానంటే సరిపోదు. నీవు దేవుని వాక్యాన్ని ప్రకటన చేయాలి. ఎవరికి ప్రకటన చేయాలి? అందరికీ ప్రకటన చేయాలి. మనం వాక్యాన్ని తీసుకోవాలి, దాన్ని భుజించాలి, దాన్ని మనము ప్రకటన చేయాలి. ఈ స్థితిలో మనం ఉంటే ఆయన ఎప్పుడొచ్చినా మనము ఆయనతో ఎత్తబడతాం. హల్లెలూయా. ఎప్పటికీ అప్పుడు దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకున్నాం కాబట్టి,
ఎప్పటికప్పుడు ఆయన వాక్యాన్ని మనము భుజిస్తూ, ఆయన వాక్యాన్ని మన హృదయ అంతరంగములోనికి పంపించి, మన కడుపులో ఉంటున్నటువంటి చెడుతనాన్ని, క్రిములను, వైరస్ను, బ్యాక్టీరియాని బయటికి పంపించేసింది కాబట్టి ఇక ఎలాంటి అనారోగ్య పరిస్థితి లేదు కాబట్టి ఆయన ఏ దినం వచ్చినా, ఏ ఘడియ వచ్చినా, ఎప్పుడొచ్చినా మనము ఎత్తబడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క 10వ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే, వాక్యాన్ని తీసుకోవడమే కాదు, తీసుకోవాలి, తీసుకోవడమే కాదు, తినాలి. తినడమే కాదు, తిని కొంతమంది పక్కన పెట్టేస్తారు బాగాలేదని. నో, అది తీయగా అనిపించే వరకు నీవు తినాలి. ఒకవేళ నీకు ఫస్ట్లో చేదు కనిపించొచ్చేమో, అదేదో ఒక సామెత ఉంది, వేపాకు కూడా తినగేమవుతుందంట, తీయగా అయిపోతుందంట. దాన్ని ప్రయోగం చేయమని నేను చెప్పడం లేదు, కానీ వేపాకు మీరు తినగా మీకు తీయగా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, అది సక్సెస్ అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యాన్ని మీరు తినగలిగితే తినగా అది ఖచ్చితంగా ఎంతో మధురముగా అనిపిస్తుంది. ఎంత మధురం అంటే అది తేనె కంటే కూడా తీయగా అనిపిస్తుంది. అంటే ఇంకా వర్ణించలేనంత తీయగా, తీపిగా, మధురముగా అనిపిస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని అంతగా మనం తినాలి. ఆ వాక్యం మనలో క్రియ చేయనట్లుగా మనము అనుమతిద్దాం. ప్రభు వాటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ కుమారుడైనటువంటి క్రీస్తు అయినటువంటి వాక్యమును మీరే పరలోకము నుండి భూమి మీదకి పంపించి మా చేతుల్లో పెట్టారు, మీకు స్తోత్రాలు. ఆ వాక్యాన్ని మేము భుజిస్తూ అనుభవించి నాయన, ఆ వాక్యము మా హృదయ అంతరంగములో క్రియ చేయనట్లుగా మేము అవకాశం ఇవ్వడానికి, అనుమతించడానికి, ఇష్టపడటానికి మా పట్ల కృప చూపించండి. కేవలము ఆ వాక్యాన్ని తీసుకొని తినడం మాత్రమే కాదు, ఆ వాక్యం కేవలం మాలో మాత్రము క్రియ చేయడం కాదు, కానీ మీ వాక్యము అయినా మాలో ఎంతగా క్రియ చేసిందో ఆ వాక్యమును తిరిగి మేము సకల ప్రజలకు ప్రకటించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.